మామూలే అంత స్పెషల్గా ఏముంది, మామూలు జరుగుతూ ఉన్నాయి అంత. కాకుండా ఆయన చెప్పిన ప్రకారం ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఎవరికైతే ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నాడు, కాకుండా స్పీడ్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తుంది. నిలబెట్టుకుంటాడు జగన్ అన్నమాట, నిలబెట్టుకుంటాడు చేస్తాడు, తండ్రి కన్నా ఎక్కువ చేస్తాడని మాకు నమ్మకం ఆయన జగన్. జగన్ గారు పరిపాలన ఏముంది, ఇప్పుడేగా వచ్చింది అసలు. ఇప్పుడు స్టార్టింగ్ ఏం అవ్వలేదు కాబట్టి అప్పుడేం చెప్పలేము కదా. అసలు ప్రభుత్వం వచ్చి 1 మంత్ కూడా అవ్వాలి, చాలా చేస్తారంటే ఏం చేశారు? ఇప్పుడు దాకా ఏం చేయలే, ముందుకు చేస్తారనే నమ్మకం ఉంది. 30 రోజుల పరిపాలన అంటే చంద్రబాబు గారు పరిపాలన బాగానే ఉంది, కానీ కింద నాయకులు ఉన్నారు చూసారా, బుట్టబుట్ట నాయకులు, వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. కానీ జగన్ గారి పరిపాలన పెట్టిన నవరత్నాలు ఉన్నాయి, అవి కనుక సక్సెస్ చేస్తే మళ్ళీ సీఎం జగన్ గారే. అయితే వీటిలోగా కూడా చిన్న స్థాయిలో గుర్తించి జగన్ గారు ఇప్పుడు గ్రామ వాలంటీర్లను పెట్టారు. ఆ స్థాయిలో వచ్చినటువంటి యొక్క గవర్నమెంట్ ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ ప్రజలు అందేటట్టుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత పెన్షన్లు ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తే మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారే వస్తారు. చంద్రబాబు గారి పరిపాలన మంచిదే కాదంటలేదు, కింద నాయకులు చిన్న నాయకులు వాళ్ళ లోపల వాళ్ళ స్వార్థాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఎవరెదిగా ఉంది, అనుకున్నంతగా లేదు, అన్నీ ఇస్తాడు కానీ ఏమి ఎప్పుడో పోతున్నాడు. రాష్ట్రంలో నిధులు లేవు, మరి ఏం చేద్దాం అనుకున్నాడు? మరి అందరికీ 10th క్లాస్ వరకు ఇప్పుడు ఇంటర్ పిల్లలు కూడా ఇస్తాడు ఫ్రీ, అది అది ఎలా ఇవ్వగలడు అనేది కూడా చెప్పాలి కదా. మన ఆదాయం లేకుండా అన్నీ ప్రకటించేస్తారు పొద్దున్న, మరి మనకి ఇన్కమ్ సోర్స్ లేకుండా అన్నీ ప్రకటించేశాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, 1 నెల పగలు కొట్టారు, అది అభివృద్ధి ఏం లేదు, నాలుగో ఇబ్బందిగా ఉంది, జనాలు ఇబ్బంది పడుతున్నారు. పెంచిన ఒకటో దాని పెంచిన 8వ దాని అన్నారు, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలు పగలడం కాదు, జనాలు ఉపయోగపడే వేదిక ఇది, అలానే వాడుకోవచ్చు. ఆయన చేసేదంతా ఈయన వయసు అంత, ఏమీ చేయలేడు. ఈ పరిపాలన ఎలా ఉంటుంది తెలుసా, అందరికీ కుక్కలకి నక్కలకి పెత్తాను ఇచ్చినట్టు ఉంటుంది అంతే. ఇప్పుడు నీకు నాకు వయసు తారతమ్యం లేదా, నీ అనుభవానికి నా అనుభవానికి ఎంత తేడా ఉంటుంది, ఇది అంతే. ఆయనలా ఏం చేయగలడు, ఏం చేయలేడు. ఇప్పుడు రేపు నుంచి ఆటోలు కూడా ఒక్కొక్కటి 10,000 రూపాయలు జరిమానం అంట ఏంటి, 3 నెలల నుంచి చచ్చిపో, ఇలా సంతకం పెట్టిన దగ్గర నుంచి చచ్చిపోతున్నాం. అక్కడ ఇంకేముంది, రేపు ఆటో సామాన్యుడు ఆటో కూడా 10,000 రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు? 30 రోజుల పరిపాలన అంటే ఒక విషయం ఏంటంటే మనం ఎలా కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎలా డెవలప్ అవ్వాలి ఏంటనేది ఆయన చూడాలి. కానీ ప్రస్తుతానికి ఎదుట పాత పాలనలో ఉన్న అవినీతి అని అయ్యని ఇవని వాటి మీద దృష్టి పెట్టాడు. అలాంటి ఆ దృష్టి కాకుండా ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా దృష్టి పెట్టచ్చు. ప్రస్తుతానికి మనం ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.